నమస్తే వెల్కమ్ టు నిధి టీవీ ఒక్కసారిగా ప్రపంచం ఒలిక్కి పడినంత హడావిడి విజయవాడ పట్టణం దద్దరిల్లిపోయింది నేల ఈనింది ఆకాశానికి చిల్లు పడింది ఇంకేం లేదు జగన్ సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయినట్లే అన్నంత హడావిడి జరిగిపోయింది తెలుగుదేశం కుల మీడియాలో కానీ అదే మీడియాలో ఇప్పుడు ఆ రాత్రి ఏం జరిగింది తెర వెనుక ఏం జరిగింది అసలు సమ్మె వల్ల ఏం సాధించారు గతంలో వీరుల్లా సూరుల్లా మాట్లాడిన వారు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఇలాంటి శీర్షికలు కనిపిస్తున్నాయి అసలు విషయం ఏంటంటే ఉద్యోగులు సానుభూతి కనిపించలేదు ఇది ప్రభుత్వ ప్రజలకు అంత సానుకూలత లేదు ఈ విషయంలో జనాల అభిప్రాయాలకు సాక్షి ఒకప్పుడు బతకలేక బడి ఇప్పుడు టీచర్ ఉద్యోగం అంత క్రేజీ ఉద్యోగం మరోటి లేదు లక్షల్లో జీతాలు ఇక ప్రభుత్వ ఉద్యోగుల సంగతి చెప్పనక్కర్లేదు ప్రతి శాఖలో అవినీతి వేళ్లునుకుపోయింది అందువల్లే ప్రభుత్వ ఉద్యోగుల మీద జనాలకు సానుభూతి లేదు ఇప్పుడు అలాంటి ప్రభుత్వ ఉద్యోగులు అంత ఎత్తున ఉద్యమించారని దేశం అనుకుల మీడియా నానా హడావిడి చేసింది పేజీలకు పేజీలు నింపేసింది అదే మీడియా ఇప్పుడు ఉద్యోగులు ఏమి సాధించకుండానే చల్లబడిపోయారు ఉద్యోగ సంఘాల నాయకులు పిల్లలైపోయారు అంటూ మళ్లీ వార్తలు వండడం మొదలు అంటే ఉద్యోగ సంఘాలకు లేదా నాయకులకు జగన్ ఒక్క రాత్రిలో ముక్కుతాడు వేసినట్లు ఆ మీడియానే ఒప్పుకుంటోంది ఇది జనాల్లోకి వారు ఆశించిన విధంగా కాకుండా వేరేగా వెళ్లింది జగన్ గొప్పోడ్రా ఉద్యోగులను భలే కంట్రోల్ చేశాడు అనే విధంగా మాటలు వినిపిస్తున్నాయి జగన్ దగ్గర ఉద్యోగ సంఘాల పప్పులు ఉడకలేదు అనే కమెంట్లు వినిపిస్తున్నాయి గతంలో చంద్రబాబు మంచి చేసినా విమర్శించినా ఉద్యోగ సంఘాల నేతలకు ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని దేశం అనుకూల మీడియాలే టముకు వేస్తున్నాయి ఈ వార్తలు ఉద్యోగులను జగన్ కు దూరం చేస్తాయని వారిని రెచ్చగొడతాయని ఈ మీడియాల ఆలోచన కానీ ఈ వార్తలు ప్రజల్లో మాత్రం జగన్ ఇమేజ్ పెంచడానికి ఉపయోగపడుతున్నాయి